మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని, అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఒక్కొక్క పాట ఇళయరాజా సార్ దగ్గర పాడుతున్న ఒక్కొక్క పాట నాకు ఒక ఎగ్జామ్ లాగా, చాలా డిఫరెంట్ అయిన ఎక్స్ప్రెషన్స్ జానర్స్లో నన్ను నా చేత పాడించేశారు రాజా సార్. నేను ఇంతవరకు ట్రై చేయలేని జానర్స్ సాంగ్స్ కూడా రాజా సార్ నా చేత పాడించారు. అప్పుడన్నీ నాకు చాలా అడ్వైసెస్ ఇచ్చారు, ఎక్స్ప్రెషన్స్ బాగా రావడానికి నా సీనియర్ సింగర్స్ జానకి అమ్మ వాళ్ళ సాంగ్స్ అన్ని చాలా వినేసి నేర్చుకో అని కూడా అడ్వైస్ చేశారు. సో సుశీలమ్మ గారి ప్రొనౌన్స్ డిక్షన్ అదన్నీ నేర్చుకో అని అడ్వైస్ చేశారు. నేను అదన్నీ ఫాలో అవుతున్నాను. అన్ని సింగర్స్కి చాలు అనేది రాదు, పాడడం చచ్చిపోయిన వరకు పోతున్న వరకు పాడాలి, అదే అన్ని సింగర్స్కి అదే ఉంటుంది ఆశ. నాకు కూడా అదా అలాగే. అయితే నా వాయిస్ ఎంత ఎన్ని రోజు హీరోయిన్స్ వాళ్ళకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో అంతవరకు ఫిలిమ్స్, లేదంటే క్లాసిక్ కర్ణాటిక్ పాడవచ్చు, భజన్స్ పాడవచ్చు, ఏదైనా అయితే పాడాలి, అదే నాకు కోరిక కూడా. నాకు పీలీల గారు ఇచ్చిన అడ్వైస్, ఒక్కొక్క లాంగ్వేజ్ పాడుతున్నప్పుడు ఆ లాంగ్వేజ్ తెలియాలి, అది నేర్చుకొని పాడాలి అని లీల గారు ఇచ్చిన అడ్వైస్. నేను ఫస్ట్ తెలుగు సాంగ్స్, తమిళ్ కూడా ఫస్ట్ పాడడం స్టార్ట్ చేసినప్పుడు లాంగ్వేజ్ కొద్ది, అయితే కేరళ, నేను త్రివాండ్రంలో పుట్టాను, త్రివాండ్రం నాగర్కోవిల్ దగ్గర ఉంది కాబట్టి తమిళ్ నాకు కొంచెం ఫెమిలియర్గా ఉండింది. అయితే తెలుగు మన త్యాగరాజ కీర్తనాలు మాత్రం నేర్చుకున్నాను, అయితే అప్పుడు కూడా కరెక్ట్గా మీనింగ్ అదన్నీ తెలియదు ఆ టైంలో. తెలుగు నాకు లాంగ్వేజ్ విన్నాను అయితే తెలీదు. అప్పుడు నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే చాలా మ్యూజిక్ డైరెక్టర్స్, లిరిసిస్ట్ వాళ్ళందరూ హెల్ప్ చేశారు నా డిక్షన్ ఇంప్రూవ్ చేయడానికి. నేను ఇంకా కొంచెం ఎక్కువ టైం దానికోసం తీసుకోవాలి, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఎలా తీసుకురావాలో. నాకు ఒక యోగా మాస్టర్ కోటేశ్వరరావు గారు, యోగా మాస్టర్ కూడా నన్ను చాలా హెల్ప్ చేశారు నా తెలుగు డిక్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి. నేను నేర్చుకున్నది కర్ణాటిక్ మ్యూజిక్, అయితే ఫిలిం రికార్డింగ్స్ కూడా ఫిలిమ్స్లో కూడా చాలా పాడుతున్నాను. ఒకే టైంలో రెండు తీసుకెళ్ళడం నాకు కొంచెం కష్టం అనిపించింది, ఎందుకంటే కర్ణాటిక్ మ్యూజిక్ పాడుతున్నప్పుడు ఇంకా కొంచెం వాయిస్ టెక్స్చర్ ఇంకా కొంచెం స్ట్రెయిన్ అవుతుందని కొంచెం నాకు ఫీలింగ్ వచ్చింది. అందుకోసం కొంచెం కర్ణాటిక్ మ్యూజిక్ ఇప్పుడు ఎక్కువ చేయలేదు, అయితే నేను ఆల్బమ్స్ చేసుకుంటున్నాను. నేను ఎక్కువ పాటలు మెలోడీ సాంగ్స్ ఎక్కువ పాడాను, అయితే వెరైటీ సాంగ్స్ కూడా తెలుగులో చాలామంది ఆ పాట నేను పాడాను కూడా. నా ఐడెంటిటీ తెలుగులో ఇళయరాజా గారు, కీరవాణి గారికి కూడా చాలా మంచి సాంగ్స్ పాడాను, కోటి గారు, మణిశర్మ గారు, ఇలాగే చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్స్తో పనిచేశాను. వెరైటీస్ ఆఫ్ సాంగ్స్ కూడా ఒక్కొక్కరికి పాడాను. అయితే నా ప్రిఫరెన్స్ ఆల్వేస్ మెలోడీ సాంగ్స్ పాడడం నాకు చాలా ఇష్టం. నన్ను చాలా మెలోడీ సాంగ్సే ఎక్కువ నా చేత పాడించేశారు. అయితే ఇంకా డిఫరెంట్ జానర్స్ కూడా పాడాను. నాకు తెలుగు కొంచెం ఇంకా నేను బాగా పాడుతున్నానంటే దానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఒక పెద్ద ఇన్స్పిరేషన్. చాలా ఎక్స్ప్రెషన్స్, డిక్షన్ అదన్నీ చాలా నాకు ఒక్కొక్క రికార్డింగ్ టైంలో ఇలా చెప్పేసి నాకు కొంచెం అర్థమవుతున్నట్టు చెప్పారు చాలాసార్లు. సో ఇప్పుడు నేను తెలుగు ఇంతైనా మాట్లాడుతున్నానంటే అది బానికి బాలుగారు కూడా ఒక పెద్ద రీసన్. నేను పుట్టినప్పటి నుంచి వింటూ పెరిగినది లతాజీ, ఆశాజీ, సుశీల గారు, జానయ్య గారు వాళ్ళ సాంగ్సే. లతాజీని లైఫ్లో ఒక్కసారైనా చూడాలని చాలా కోరిక ఉండింది నాకు. అది 5 times నాకు జరిగింది. 5 times ఫోన్లో మాట్లాడాను, 2-3 times నేరుగా చూసే అవకాశం వచ్చింది. లతాజీ బర్త్డే కూడా లతాజీ ముందు పాడే అవకాశం వచ్చింది. అదన్నీ నాకు చాలా ఇన్స్పిరేషన్. లతాజీ నేమ్ మీద ఒక అవార్డు కూడా హైదరాబాద్లో నాకు ఇచ్చారు. ఆ టైంలో లతాజీ
నేను అప్పుడు రాలేకపోయిన టైం అప్పుడు కూడా నువ్వు రావాలి, నేను వస్తాను, ఐ వాంట్ టు సీ యూ అని చెప్పి నన్ను అక్కడ పిలిచి నాకు అవార్డు ఇచ్చారు. అయితే ఆ ఫంక్షన్కి లతాజీ రాలేదు, రాలేకపోయారు, అదో ఒంట్లో బాగలేదని రాలేరు. అయితే ఆ ఫంక్షన్కి నన్ను పిలిచారు. కంపోజింగ్ అనేది నాకు రాదు, నేను బాగా పాడాలి, అదే నా కోరిక. థ్యాంక్ యూ. అప్కమింగ్ సింగర్స్కి నాకు చెప్పలేని విషయం ఒకటి ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, ఆ డెడికేషన్తో చేయాలి. పొగరు లేదంటే ఫేమ్ అదన్నీ ఆటోమేటిక్గా వస్తుంది. అయితే యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఇన్ యువర్ సింగింగ్. ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఇప్పుడు పిల్లలకి చాలా ఆపర్చునిటీస్ ఉంది, యూట్యూబ్ ఛానల్స్, అందరికీ ఒక్కొక్క ఓన్ యూట్యూబ్ ఛానల్, వాళ్ళకి ఎక్స్పోజర్ ఇప్పుడు ఎక్కువ. అండ్ నేను స్టార్ట్ చేసిన టైంలో దాన్ని ఏమీ లేదు, ఇలా రియాలిటీ షోస్ లేదు, గ్రూమింగ్ చేయడానికి ఎవరు లేరు, ఏదో వచ్చినట్టు అలా పాడి పెరిగి వచ్చాను. అయితే ఇప్పుడు ఆల్ ది చిల్డ్రన్ ఆర్ వెరీ లక్కీ, వాళ్ళకి రియాలిటీ షోస్ వస్తున్నప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్, అలాగే కూడా సింగింగ్ సాంగ్ ఎలా నేర్చుకోవాలి, ఎలా ప్రెసెంట్ చేయాలి ఒక సాంగ్ని, అదన్నీ నేర్పించి వాళ్ళని తయారు చేసి పెద్ద మంచి సింగర్స్గా బయటకి వస్తున్నారు. సో ఎక్స్పోజర్స్ చాలా ఎక్కువ, దే ఆల్ ఆర్ లక్కీ. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.